राष्ट्र मंत्रिवर्ग सभ्युलु राष्ट्र पार्टी कार्यवर्ग सभ्युलु गौरवनीयुलैन पार्लमेंट सभ्युलु गौरव शासन मंडली सभ्युलु गौरवनीयुलैनटुवंटि शासन सभ्युलु జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఈనాటి విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ స్థాయిల పార్టీ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల కఠోర పరిశ్రమ నేడు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సుబద్ధమైన నిబద్ధమైన సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువుదీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది పార్టీ సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట, ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచుకోట. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ వ్యక్తిదో ఏ శక్తిదో కాదు, 50 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టిఆర్ఎస్ పార్టీ. నిండైనటువంటి మిండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు ఈ టిఆర్ఎస్ పార్టీ. 2 దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి. దుఃఖం కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి. రాష్ట్రానికి ఒక సంస్థ లేదు, ఒక పార్టీ లేదు, ఒక నాయకత్వం లేదు, ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు, అనేక అవమానాలు, చీత్కారాలు, దూత్కారాలు, అనేక విజయాలు, అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ
దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మనకేదో మనకు మనం డబ్బా కొట్టుకొని మన సమావేశం కాబట్టి మనల్ని మగలు పొగుడుకొని అతిగా మాట్లాడుకునే సందర్భం మనకు అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరించుతున్నటువంటి ఫలితాలు అవార్డులు రివార్డులే దానికి తార్కాణమని మనవి చేస్తా ఉన్నాను. నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన. దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏమంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే. ఎవడన్నా 11వ వార్డు ఉంటేనే వేరే రాష్ట్రం, కానీ 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఇవి అంటే తెలంగాణ అని చెప్పి, తెలంగాణ రాష్ట్ర గ్రామాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం. ఇంకో 20 గ్రామాలు తీసుకొని మళ్ళీ పరిశీలన చేస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం మనం పనిచేస్తున్నటువంటి తీరుకు మచ్చు తునకాన్ని మనవి చేస్తా ఉన్నాం. నిన్న నేను మంత్రి హరీష్ రావు ప్రజల కోసం ఒక 4 ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అవార్డు లేనటువంటి, అవార్డు రానటువంటి డిపార్ట్మెంటే లేదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పి అక్కడ చర్చ సందర్భంగా మాటల్లో వచ్చిన విషయం. అంటే ఒక నిబద్ధమైన పద్ధతిలో పూర్తి అవినీతి రహితంగా పట్టుదలతో లక్ష్యశుద్ధితో చిత్తశుద్ధితో సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం కాబట్టి పెద్దలు కేశవరావు గారు వారి తొలి పలుకుల్లో చెప్పిన విధంగా ఒకనాడు కరువు కాటకాలకు ఆలవాలమైనటువంటి తెలంగాణ నేడు జల భాండాగారంగా రూపుదిద్దుకున్నది, ఇంకా రూపుదిద్దుకోబోతూ ఉన్నది. కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్లు కూడా కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి సీతారామ ఆ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి నలు చెరుగుల అద్భుతమైన పసిటి పంటలతోనే అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.